వెల్కమ్ బ్యాక్. ఇక ఓవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేస్తున్నటువంటి పాదయాత్ర మనందరికీ తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఒక మంచి స్పందన చూస్తున్నాం, ఇంక్లూడింగ్ రాయలసీమలో కూడా ప్రజలందరూ వాళ్ళకి ఒక చేదోడు వాదోడుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం, వారికి మరింత ధైర్యాన్ని నూరిపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ సందర్భంలోనే వారికి కౌంటర్గా రాయలసీమలోనే రాయలసీమ ప్రజలందరూ ఒకవైపు ఉంటే, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో రాయలసీమ ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలంటూ ఒక నిర్ణయం జరుగుతోంది. రాయలసీమలో మా పరిస్థితి ఏంటి, మరి ఒకవేళ కనుక అమరావతిని కొనసాగిస్తే మా పరిస్థితి ఏంటి అంటూ అక్కడ వచ్చినటువంటి రైతులను అడుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి మాకు కోర్టు ఉంటుందా, బెంచ్ ఇక్కడ పెడతారా లేదా, లేదంటే ఇతరత్ర అంశాలన్నీ మరి మాకు ఇలా కొనసాగుతాయా లేదా అని వారి కౌంటర్గా రైతులను అడుగుతూ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. అసలు అడగాల్సింది ఎవరిని, అడుగుతుంది ఎవరిని? వాళ్ళు ఏదో మేము నష్టపోయాం రాష్ట్రానికి, రాష్ట్రం కోసం మేము కష్టపడి ఏదో ఒకటి చేస్తే దానికి విలువ లేకుండా పోయిందని చెప్పేసి పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే రైతుల్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి అసలు ఎందుకు వస్తుంది? రైతుల్ని ప్రశ్నించడం అది సమంజసమేనా? వాళ్ళ కౌంటర్గా ఇలాంటి పరిస్థితిలో ఇలా ఒక సభలు సమావేశాలు పెట్టడం, అంటే ఏం సాధించడం కోసం ఇది చేస్తున్నారు అనే అంశాల మీద మనం మాట్లాడబోతున్నాం. ముందుగా మనం ఒకసారి బాలకోటయ్య గారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు, అమరావతి జేఏసీ బహుజన సంఘం నుంచి బాలకోటయ్య గారు ఉన్నారు, అలాగే పురుషోత్తమ్ గారు జాయిన్ అవుతున్నారు రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి. ముందుగా మీ ఇద్దరికి స్వాగతం అండి. బాలకోటయ్య గారు, మీరేమంటారు ఈ పరిస్థితి పట్ల? నందుగారు నమస్తే. నమస్కారం నందుగారు. నమస్తే. నమస్తే. అమరావతి మహాపాదయాత్ర 2 రోజుల్లో ఎల్లుండి త్రిదశకి చేరుకొని తిరుపతి చేరుకుంటుంది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతి పాదయాత్రకి వేలాదిగా తరలివచ్చి పూలు జల్లి ఆహ్వానించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా చిత్తూరు ప్రజలు హృదయపూర్వకంగా హత్తుకొని చిత్తూరు నెల్లూరు ప్రజలు పెద్ద ఎత్తున మాకు ఆహ్వానాలు పలికారు. ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అమరావతి రాజధానితోనే ముడిపడి ఉందనే నినాదంతో, నిర్మితమైన రాజధానిని కాపాడుకోవాలనే లక్ష్యంతో 34,000 ఎకరాల స్వేద గంగుల నుంచి రైతులు ఇచ్చిన భూములకు సంబంధించిన కష్టార్జితాన్ని, దాన్ని విలువని పాలకులు మర్చిపోతున్నారు కాబట్టి వాళ్ళ కళ్ళు తెరిపించేందుకు చేసిన ఈ పాదయాత్రకి అపూర్వమైన ఈ స్పందన వస్తున్న సందర్భంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ పెట్టిన డిబేట్ సందర్భంగా నందు గారు మీకు ఒక మాట చెప్తున్నా, అమరావతి పాదయాత్ర మీద కొంతమంది రాయలసీమ ప్రజలు కాదు, కొంతమంది ప్రభుత్వ పెయిడ్ ఆర్టిస్టులు, భజన పరులు, విషనాగులు ఇంకా ఆ విషయాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రాజధానిపై విష ప్రచార పర్వం సాగుతూనే ఉంది. వారి మాటలు వారి కోతలు కొనసాగుతున్నాయి. ఇదిగోండి ఒక మాట చెప్తా, ఇది గ్రేట్ ఆంధ్ర అని ఒక పత్రిక, గ్రేట్ ఆంధ్ర పత్రిక సార్, ఇది గ్రేట్ ఆంధ్ర పత్రిక కానీ ఇది రెడ్డి గారి పత్రిక. ఇది రెడ్డి గారి పత్రిక. వీళ్ళు ఏం రాస్తారంటే రాయలసీమను రెచ్చగొట్టాలనే ప్రయత్నం కాదా ఇది, న్యాయస్థానం టు దేవస్థానం సెంటిమెంట్ తో రాజకీయం చేస్తున్నారు అమరావతి రైతులు. రాజధాని తమ ప్రాంతంలోనే ఉండాలని, తమ భూములే విపరీతమైన ధరలు రావాలని దురాశాపూరితమైన పోరాటానికి న్యాయస్థానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక ప్రాంతంలో అంతా ఉండాలని మరో ప్రాంతంలో యాత్రలు చేయటం ఏమిటి? ఇదండి వాళ్ళనే మాటలు. రెండోది చూడండి, దేనికి అనుమతి అడగం, మేము చెప్పినట్టుగా చేశారా సరే, లేకపోతే మేము చెయ్యాల్సింది చేస్తాం, అంతా అరాచకమే, అదే అమరావతి ఉద్యమం. నందు గారు నేను అడుగుతున్నాను, ఈ రాతలకి ఏమిటి కారణం, ఎవడ కారణం? ఇలాంటి రాతలు అమరావతి ఉద్యమం మీద కానీ రాజధాని మీద కానీ రాయవచ్చా? రాజధాని నిర్మితమవుతున్నప్పుడు ఈ రాతలు రాస్తున్న వాళ్ళు అష్టాచమ్మ తొక్కుడు పిల్లలు ఆడుకున్నారా? ఆ రోజు బరి తెగించి ఉద్యమాలు చేయరా? రాజధాని అమరావతిలో పెట్టొద్దు, మా ప్రాంతంలో పెట్టడంలో మరో ప్రాంత రాయలసీమలో పెట్టమని ఎందుకు అడగరా? ఈ ప్రాంత ఈ పత్రిక లాంటి పెయిడ్ ఆర్టిస్టులు, నాట్ ఏ పీపుల్, ప్రజలు మా అనుకున్నారు. రాజధాని మాది, రాజకీయ నాయకులది కాదు,
ఇలాంటి రాతలు రాసి విషనాగులు చేస్తున్నారు. నేను కోమారి గారు చెప్తున్నా అమర నంది గారు, రాజధాని ఉద్యమము మధ్యాంధ్రప్రదేశ్ బాగు ఉద్యమం చేస్తున్న దళిత బహుజన కులాల నాయకులం మేము. మా మధ్యాంధ్రప్రదేశ్ సర్వనాశనం అయ్యింది, సర్వనాశనం అయ్యింది, కొల్లగొట్టబడింది, మాకు ఎలాంటి అభివృద్ధి లేదు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు జిల్లా, రాయలసీమ 120 లక్షల మంది జనాభా, ఉత్తరాంధ్ర 10 లక్షల మంది జనాభా, మధ్యాంధ్ర 2 కోట్ల 80 లక్షల మంది జనాభా. మాకు బతుకుదేరు లేదు, మాకు పరిశ్రమలు లేవు, మాకేమి పెద్ద పెద్ద ఉపాధి పట్టుమని 10,000 మందికి ఉపాధి ఇచ్చే మార్గాలు లేవు. రాయలసీమకు క్యా ఉంది, ఎన్నో విద్యాసంస్థలు ఉన్నాయి, 5 ఎయిర్పోర్టులు ఉన్నాయి, 5 ఎయిర్పోర్టులు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, మాకు అసలు సాగునీళ్ళు కూడా లేవు. మాకు సాగునీరు 13,80,000 ఎకరాలు శ్రీశైలం దగ్గర నుంచి వస్తేనే మాకు దిక్కు, లేకపోతే వర్షమే మా జీవనాధారం. మాకు నీళ్లు లేవు, అంత వెనుకబడి ఉంది. నేను చెప్పిస్తా, రాయలసీమలో 200 అడుగుల బోరు వేసినా పడని ప్రాంతం ఉంటే కృష్ణా జిల్లాలో కూడా 250 అడుగులు వేసినా బోరు పడిన ప్రాంతాన్ని నేను చూపిస్తా. కృష్ణా నీళ్లు లేక ఫ్లోరైడ్ వ్యాధితో యుక్త వయసులోనే కాళ్ళు చేతులు వంకరపోయిన వాళ్ళని నేను చూపిస్తా, పళ్ళు గారబట్టిన మహిళలను నేను చూపిస్తా. రాజధానిని ప్రాంతాల వారీగా లేదా కులాల వారీగా విభజించుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో విభజన పర్వం మొదలవుతుంది. ఇంకో మాట కూడా చెప్పాను నందు గారు, అసలైన మాట చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు అంటే 3 రాష్ట్రాల ఏర్పాటు అని అర్థం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిభాషలో 3 రాజధానులు అంటే 3 రాజధానులు కాదు, 3 రాష్ట్రాల ఏర్పాటుకు బీజం. బీజం మేము సిద్ధం, మధ్యాంధ్రప్రదేశ్ విభజనకు మేము సిద్ధం, అమరావతి కట్టుకోవడానికి సిద్ధం. ఎందుకంటే విషనాగులకు చెప్తున్నా, అందరి ముందు కట్టిన రాజధానిని మళ్ళీ మీరు తిరుపతిలో సభ పెట్టకూడదు, మీరు తిరుపతిలో సభ పెట్టకూడదు, ఒక ప్రాంతం వాళ్ళు ఒక ప్రాంతంలో ఎలా సభ పెడతారు, ఎవరైనా మీరు డిబేట్ పెట్టారు. విశాఖ ముక్క కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు, దీక్ష ఎక్కడ పెట్టారు నందు గారు, ఒకరోజు దీక్ష ఎక్కడ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు, గుంటూరు మా గుంటూరులోనే కదా మేము ఆహ్వానించామా లేదా, మేము మద్దతు పలికామా లేదా, మేమంటామా. విశాఖ ముక్కు ఉద్యమం ఇక్కడ పెడతారని తిరుపతిలో చంద్రబాబు నాయుడు సభలు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి పెట్టారు, మోడీ గారు పెట్టారు, పవన్ కళ్యాణ్ పెట్టారు, చిరంజీవి పెట్టారు, ఎంతమంది పెట్టరా సభ పెడితే వచ్చు, అడ్డేంటి? అసలు రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళు ఎవరు? రాయలసీమ నాయకులే కదా, నీలం సంజీవ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు 8 మంది రాయలసీమ నాయకులు ఈ రాష్ట్రాన్ని ఏలారు. రాయలసీమలో ఆల్రెడీ రాజధాని పెట్టారు, కర్నూలులో 53 తర్వాత శ్రీబాగు ఒడంబడికి ప్రకారంగా పెట్టిన రాజధాని ఆ రాయలసీమ నాయకులే ఎత్తి నెత్తిని పెట్టుకొని హైదరాబాద్ పెట్టి తీసుకెళ్లారు. ఎవరు ద్రోహం చేశారు ప్రాంతాలకి? ఇది ప్రాంతీయ ఉద్యమం ఎలా అవుతుంది? కళ్ళ ముందు విభజన చట్టం, శివరామకృష్ణయ్య కమిటీ రిపోర్టు, అన్యాయమైన రాష్ట్రం, ఇన్ని నేపథ్యాలను పురస్కరించుకొని అసలు అమరావతి మీద కారం కొట్టడానికి కత్తులు తీయడానికి మనసెట్టు వస్తుంది? ఒకసారి మనసెట్టు వస్తుంది మహిళలు చేస్తున్న పాదయాత్ర మీద అరాచకాలు ఎందులో తిన్నాం సార్? నందు గారు, పురుషోత్తం గారితో ఒకసారి మాట్లాడదాం. అమరావతి ఉద్యమం కొనసాగితేనే రాష్ట్రం పచ్చగా ఉంటుంది, రాజధాని కాపాడితేనే రాష్ట్రం బాగుంటుంది. పురుషోత్తం గారు ఒకసారి మాట్లాడదాం, రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి ఆయన జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం గారు, రేపు 13న జరగబోతున్నటువంటి ఈ ధర్మ పోరాట దీక్ష వల్ల అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలాగే ఈ కౌంటర్ అటాక్స్ని మేము ఎలా చూడాలి, ప్రజలు ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? అందుకని మొట్టమొదటిగా మీరు అమరావతి పాదయాత్రలో మమేకమై ఉన్న మీరు కాస్త పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అమరావతి రైతులు యాత్రలో పూర్తిగా మమేకమైన విలేకరులకి ఇతరుల విషయాలు అర్థం కావు. మేము ఏనాడు అమరావతి రైతుల్ని ప్రశ్నించట్లేదు, ఆ అవసరం మాకు లేదు. మేం ప్రశ్నిస్తాం అనేది మా రాయలసీమ రాజకీయ నాయకుల్ని. మొన్న అమరావతి రైతుల దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళి ప్రశ్నించారు కదా, మరి మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఎవరు ప్రశ్నించారు?
మీడియా ముఖంగానే మేధావులు అని చెప్పి వచ్చిన వాళ్ళు ప్రశ్నించింది అదే కదా. రైతులు ఇలా చేస్తున్నారు, మరి మా సంగతి ఏంటంటే ఒక నిమిషం బాల్కోట గారు, లెట్ హిమ్ ఫినిష్. పురుషోత్తం గారు మాట్లాడిస్తే బాల్కోట గారు ఒక నిమిషం, బాల్కోట గారు ఒక నిమిషం, ప్లీజ్ ప్లీజ్ లెట్ హిమ్ ఉపన్యాసం చెప్పినారు. ఆయన మాట్లాడనివ్వండి, ఆయన మాట్లాడతారు. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి బాల్కోట గారు, ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. ముందుగా లేదు పురుషోత్తం గారు, ఒకటి మాకు పర్టికులర్గా ఎవరి మీద ఎవరిని సపోర్ట్ చేయడం విషయంలో కానివ్వండి, ఎవరినో వెనక్కి నెట్టడం విషయంలో కానీ మాకు అలాంటివి ఏం లేవు, విభేదాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు సమాధానం చెప్పొద్దు. రాయలసీమలో ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితి గురించి మేము మాట్లాడుతున్నాం. నేను అడుగుతున్న ప్రశ్న, నేను మిమ్మల్ని అడిగింది ఏంటంటే ఆ అమరావతి యాత్రలో కాకుండా మా బాధలు అడిగితే మీకు రెండు అర్థం అవుతాయి అంటున్నాం. అంత మొదటి విషయం. రెండో పాయింట్ ఏంటంటే నేను మీరు అడిగిన ప్రశ్నకి ఆయన అడిగిన ప్రశ్నకి రెండింటికి సమాధానం చెప్తా. మేము ఎక్కడ కూడా అమరావతి రైతులు ప్రశ్నించే వాళ్ళ అవసరం లేదు. ఎందుకు లేదు అంటే అమరావతి డిమాండ్ను వ్యతిరేకించడం వేరు, అమరావతి రైతులు ప్రశ్నించడం వేరు. మేము అమరావతి రైతులు ఏదైతే ఏకైక రాజధానిగా రాష్ట్రంలోని కీలక విభాగాలన్నీ మా దగ్గర ఉండాలన్న వాళ్ళతో మేము విభేదిస్తున్నాం, అది మా హక్కు. అయితే వాళ్ళని ప్రశ్నించట్లా మేము, ఎందుకంటే వాళ్ళు పరిష్కరించే వాళ్ళు కాదు. పరిష్కరించాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీ. మేము రాయలసీమలో ప్రశ్నిస్తా ఉండేది మా రాయలసీమలో ఉన్న రాజకీయ నాయకుల్ని. ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్పారు రాయలసీమలో, భారతీయ జనతా పార్టీ రెండవ రాజధానిగా రాయలసీమలో ఉండాలని డిక్లరేషన్ చేస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీలు రాయలసీమలో హైకోర్టు ఉండాలని డిమాండ్ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ రాజధానిలో హైకోర్టు అసలు భాగమే కాదు, రాయలసీమలో ఉండాలని డిమాండ్ చేస్తుంది. మేము ఈ నాలుగు పార్టీలు డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పారు కదా రాయలసీమలో హైకోర్టు ఉండాలని, మీరు చెప్పారు కదా రాయలసీమకు రెండవ రాజధాని కావాలని. అలాంటి మీ పార్టీలు ఇవి వద్దు అంటున్నా, అంటే ఏకైక రాజధానిగా అమరావతిలోనే ఉండాలన్న రైతుల యాత్రకి ఎట్లా మద్దతు ఇస్తారు? మాకేమో ఈ రాయలసీమకు వచ్చేమో మీకు హైకోర్టు అంటారు, ఒక పార్టీ రెండో రాజధాని అంటుంది. మళ్ళీ అదే పార్టీలు పోయి ఏకైక రాజధానిగా అమరావతిలో ఉండాలన్న యాత్రలో ఎలా పార్టిసిపేట్ చేస్తారు? ఇది మేము రాజకీయ పార్టీలు అడుగుతున్నాం, అమరావతి రైతులుగా వాళ్ళ డిమాండ్ వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి మాకు నిజాయితీ ఉంది, రాజకీయ పార్టీలు అడగద్దా. మా దగ్గరకు వచ్చి రెండో రాజధాని ఉన్న భారతీయ జనతా పార్టీ ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ ఎట్లా పార్టిసిపేట్ చేస్తుంది? కాబట్టి ఆ ప్రశ్నని ఆ రాజకీయ పార్టీని మొదట మేము అడుగుతున్నాం. అడగాలి ఖచ్చితంగా, దాంట్లో తప్పు లేదు. మాకు మాట ఇచ్చారు కదా, మీరు 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 ఎక్కడికి మీరు అడగండి వాళ్ళు కూడా. ఈ రోజు మీ మహా ఛానల్ రిపోర్టర్ కూడా ఆడ మీకు మీ దగ్గరకు వస్తున్న బీజేపీ ఏదైతే అమరావతి రైతులకు మద్దతుగా వస్తున్నారో వాళ్ళు మీరు ప్రశ్నించండి. ఏమయ్యా రాయలసీమ పోయి రెండో రాజధాని అంటారు, మీరు వచ్చి ఏకైక రాజధాని మీరే కదా ఈ రాష్ట్రానికి కారణం అని మీరు అడగాలి కదా. వాళ్ళు అడగండి, వాళ్ళు డొల్లతనని అడగండి అంటే ఇది మొదటి విషయం. ఖచ్చితంగా ఈ రోజు రెండవ విషయం. ఇప్పుడు వాళ్ళు మా బాలకోట గారు మాట్లాడారు గ్రేట్ ఆంధ్రాలో అడిగిన ప్రశ్న, నేను సమాధానం చెప్పండి. నేను గ్రేట్ ఆంధ్ర రిపోర్టర్నే, గ్రేట్ ఆంధ్ర పత్రిక యజమాని. గ్రేట్ ఆంధ్రలో వచ్చే వార్తలు గ్రేట్ ఆంధ్ర సమాధానం చెప్తుంది, నేను కాదు. నేను లేవనెత్తిన అంశాలు నేను సమాధానం చెప్తాను. రెండో విషయం, రాయలసీమ సమాజం అంతా వాళ్ళతో ఉందంట, మా లాంటి పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నామంట. మాట్లాడేటప్పుడు ఒక గౌరవం, ఒక పద్ధతి పాడు లేకుండా నేను కూడా అనొచ్చు మీ తెలుగుదేశం పెయిడ్ ఆర్టిస్టులు అని. పద్ధతులు పాడులు ఉంటాయి. ఒక వ్యవహారం నడిపినప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తులుగా మాట్లాడేటప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అనడం అంటే మనకు అలవాటు అయిపోయింది. ఏమో పెయిడ్ తీసుకోవడం మీరు మాట్లాడారు, ఇవన్నీ మీరు మాట్లాడారు. మీరు మాట్లాడిన విషయంలో నేను ప్రస్తావిస్తున్నాను. రాయలసీమ సమాజం అంతా మీతో ఉందని రాయలసీమ హక్కుల నాయకులా? నీ సర్టిఫికేట్ నాకు అవసరం లే. ఎందుకు బాధపడుతున్నారు మీరు? మరి మీ సర్టిఫికేట్ నువ్వు అన్నావు నన్ను ఉద్దేశం. నేను ఇది పెయిడ్ ఆర్టిస్ట్ గ్రేట్ ఆంధ్ర. మీ హక్కుల కోసం మీరు మాట్లాడుతున్నారు, మీ రాజకీయ పార్టీలను ఎగ్గదీస్తున్నారు, ఓకే. మీకెందుకు వచ్చిన తప్పు ఇబ్బంది నేను అన్న మాటకి? మీరు స్పష్టంగా రెండు ఆరోపణలు చేశారు. రాయలసీమ సమాజం మొత్తం మాతో ఉంది. వినండి,
ఉంటుందే తెలుసు, మాకు తెలుసు, తెలుగుదేశం వెనకాల ఉంటే అంతా మీకు ఉన్నట్టేనా? ఓడిపోయిన పార్టీ వెనకాల ఉన్నారు, ఓడిపోయిన పార్టీ వెనకాల ఉన్నాయి, ఓడిపోయిన పార్టీ వెనకాల ఉన్నాయి. ఓకే, దళితుల వెనక తెలుగుదేశం ఉంది, మీ వెనక ఎవరు ఉన్నారు? మా వెనకాల రాయలసీమ ప్రజలు ఉన్నారు. తీయండి, ముసుగు తీయండి, మీరు ముసుగుయండి. ఆయన ఆత్మడు సార్, ముసుగు తీయండి సార్. పుల్సాయి రెడ్డి గారు, బాలకోటి గారు ప్లీజ్, ప్లీజ్ బాలకోటి గారు దయచేసి దయచేసి ఒక్క నిమిషం ఆయన మాట్లాడారు. బాలకోటి గారు, బాలకోటి గారు, బాలకోటి గారు ప్లీజ్ నా మాట వినండి. బాలకోటి గారు ప్లీజ్ 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 డైరెక్ట్ గా ప్లీజ్ దయచేసి దయచేసి పురుషోత్తం గారిని పర్సనల్ గా మాట్లాడొద్దు. డైరెక్ట్ గా ఆయన ఆయన పాయింట్ అవుట్ చేస్తూ మాట్లాడొద్దు. కేవలం సిద్ధాంతాల గురించి అంశాల గురించి మాత్రమే మాట్లాడదాం. నందు గారు, నందు గారు, నా వెనక తెలుగుదేశం ఉందన్నప్పుడు పురుషోత్తం రెడ్డి గారి వెనక ఎవరు ఉన్నారని అడగడం తప్ప. మనకి లేదు అరాచకమే నీ బలహీనత. మీరు మాట్లాడే అరాచకం, ఏది అరాచకం అంటే మీరు తెలుగుదేశం వాళ్ళతో పెట్టుకోండి, సంతోషపడతా. ఓకే, మనకి మనకి సమయం లేదు, మనకి సమయం ఎక్కువ లేదు. నేను నేను సమయం ఎక్కువ లేదు, దయచేసి క్రాస్ క్రాస్ టాకింగ్ వద్దు దయచేసి ఒక నిమిషం. పురుషోత్తం గారు, పురుషోత్తం గారు, నందు గారు మాట్లాడాలంటే చిత్తశుద్ధులు పారిపోతారండి, అంటే మాట్లాడే వాళ్ళు. లేదు లేదు ప్లీజ్ అలా వద్దు, పర్సనల్ గా మాట్లాడుకోవద్దు, ప్లీజ్ ప్లీజ్ వదిలేయండి. సరే, ఎనీవే పురుషోత్తం గారు లీవ్ అయ్యారు, ఇప్పుడు మనతో లైవ్ లో లేరు. అండ్ పురుషోత్తం గారు ప్లీజ్ మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం, ఖచ్చితంగా నేను మిమ్మల్ని మళ్ళీ లైవ్ లోకి తీసుకుంటాను తర్వాత. ప్లీజ్ బాలకోట గారు, చివరికి మనకు సమయం లేదు కాబట్టి, అంటే పురుషోత్తం గారు చెప్పిన మాట నేను ఒకసారి రిపీట్ చేయదలుచుకున్నాను. ఆయన చెప్పేది ఒకటే, మా ప్రజల కోసం, మాకు మాకోసం గతంలో మాకు హామీలు ఇచ్చినటువంటి పార్టీలను ప్రశ్నించడం కోసం మేము ఇలా చేస్తున్నామే తప్పితే అమరావతి రైతులకు వ్యతిరేకంగా మేము ఈ పని చేయడం లేదు అనేది ఆయన చెప్తున్న మాట. నందు గారు చాలా అబద్ధం సార్, చాలా అబద్ధం. పిల్లలకి పెళ్లి జరుగుతున్నప్పుడు ఏం చేశారు సార్? రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు ఏం చేశారు? రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తామనే నెపం మీద మా యొక్క లక్ష్యానికి గండి కొడుతున్నారు సార్. అదొక నేపథ్యం. ఇప్పుడు మీరు విశాఖపట్నంకి, విశాఖపట్నం స్టీల్ కి బీజేపీ కూడా మద్దతే, అమరావతికి బీజేపీ కూడా మద్దతే, మరి వైకాపా కూడా మద్దతే అక్కడ విశాఖకి. మరి సమస్య ఏమవుతుంది? సమస్య జట్లు అవుతుందా? ఇవన్నీ కుటిల ప్రయత్నాలు అండి. ఇప్పుడు రాజధాని నిర్మితం అవుతున్నప్పుడు ఏం చేశారు? ఇదే హక్కుల వాళ్ళు. నేను మాట్లాడుతుంది రాయలసీమ ప్రజలను కాదు, రాయలసీమ ప్రజలు మమ్మల్ని ఆహ్వానించారు, వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా. ఆ రాయలసీమలో కూడా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు, సభకు పర్మిషన్ ఇవ్వద్దని. వీళ్ళు పెట్టడం వల్లనే సభకు పర్మిషన్ రాలేదు. మీరు నందు గారు మీరు గమనించండి, అసలు నేను చిత్తూరులో అడుగు పెట్టగానే రహదారుల మీద భోంచేశాను. నందు గారు, రహదారుల మీద భోంచేశాం, కుటీరాలు షెల్టర్లు లేదండి, కుటీరాలు ఉండటానికి రాత్రి బస్సుకి స్థలాన్ని రద్దు చేశారు. ఇదే సంస్కారం? ఇటువంటి వాళ్ళు ఫిర్యాదులు చేయటం వలన పోలీసు వారు అడుగడుగునా మాకు ఇబ్బందులు వస్తాయని, గొడవలు జరుగుతాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు. మళ్ళీ వీళ్ళు తగుదలమ్మని చెప్పేసి నిర్మితమైన రాజధాని ఎక్కడండి చెప్పింది? ఎక్కడండి సార్? శ్రీబాగు ఉడంబడి ప్రకారం ఆల్రెడీ కర్నూలు వెళ్ళిపోయిందండి రాజధాని. మేము ధ్వంసం అయిపోయామండి. అసలు అభివృద్ధి లేదండి. బాలకోట గారు, మనకి సమయం లేదు, మరొకసారి నేను ఖచ్చితంగా ఈ విషయం గురించి, ఈ అంశం మీద నేను డిబేట్ పెడతాను మిమ్మల్ని, అలాగే పురుషోత్తం గారిని కూడా మరొకసారి నేను ఖచ్చితంగా డిబేట్కి పిలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాతో డిబేట్లో జాయిన్ అయినందుకు పురుషోత్తం గారు, అలాగే బాలకోటయ్య గారు. ఇంతకుముందు డిబేట్లో పాల్గొన్నటువంటి విజయ్ కుమార్ గారికి, అయోధ్యరామ్ గారికి, పెద్దిరెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తం మీద రెండు విషయాలు మనం ఖచ్చితంగా గమనించాల్సిన అంశం. ఒకటి, స్టీల్ ప్లాంట్ విషయంలో మిగతా పార్టీల వైఖరి క్లారిటీ వచ్చిన తర్వాత మేము మా కార్యాచరణ ప్రకటిస్తాం అన్న రీతిలో జనసేన ముందుకెళ్తోంది. ముఖ్యంగా వైసీపీ వాళ్ళ స్టాండ్ ఏంటి అనేది క్లియర్గా తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న వాళ్ళేమో మాకు ఎవరు కలిసి వచ్చి మాకు మద్దతు ఇస్తారన్నా, ఏ రకమైన మద్దతు ఇస్తారన్నా సరే ఇప్పుడున్న పరిస్థితులు మేము తీసుకోవాల్సిన అవసరం మాకుంది అనేది వారి వాదన కనిపిస్తుంది. మరోవైపు అమరావతి రైతులకు వ్యతిరేకంగా కాదు మేము ఇక్కడ సభ పెడుతోంది, కేవలం
రాయలసీమ ప్రాంతానికి మాకు హక్కుగా రావాల్సినటువంటి అంశాల గురించి పార్టీల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం మేము ఇలా చేస్తున్నామే తప్పితే అమరావతి రైతుల మీద మాకేమి వ్యతిరేకత లేదు అంటుంటే, అమరావతి ఉద్యమం చేస్తున్నటువంటి రైతులు మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది ప్రత్యేకంగా అక్కడ ప్రయత్నిస్తున్నారు, దానివల్లనే మాకు సభ పెట్టుకోవడానికి కానీ కనీసం తినడానికి కూర్చోడానికి కూడా మాకు స్థలం లేకుండా పోతుంది, కావాలని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాల గురించి మరింత క్షుణ్ణంగా మరోసారి డిబేట్.